చంద్రశేఖర్ సీతారాం తివారీ చంద్రశేఖర్ ఆజాద్ గా గుర్తింపు పొందారు ఈయన గురించి వికీపీడియా ప్రకారం క్లుప్తంగా భారతీయ ఉద్యమకారుడు దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకరు తన స్నేహితుడైన రాంప్రసాద్ బిస్మిల్ మాటలతో ఆజాద్ లో విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి ఉద్యమం కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు ఈయన పోరాటం యువతకు స్ఫూర్తినిచ్చిందని అంటారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం సుఖదేవ్ రాజ్తో ఒక ముఖ్య విషయం మాట్లాడుతూ ఆల్ఫ్రెడ్ పార్క్ లో చెట్టు కింద అజాద్ కూర్చుని ఉన్నాడన్న సంగతి డబ్బుకు గడ్డి ఓ యువకుడు బ్రిటిష్ వారికి ఒప్పందించాడు అప్పుడు నాలుగు వ్యాన్లలో పోలీసులను ఎక్కించుకుని పోలీసు అధికారులు లార్డ్ బావర్ విశ్వేశ్వర సిన్హాలు ఆల్ఫ్రెడ్ పార్క్కు చేరారు అక్కడ కాల్పులలో ఒక శక్తివంతమైన బుల్లెట్ అజాద్ నుండి దూసుకుపోయింది అయినా బాధను లెక్క చేయక ఆజాద్ తన రివాల్వర్తో లార్డ్ ను కాల్చాడు విశ్వేశ్వర సిన్హా కాల్పులు జరుపుతుండగా ఆజాద్ కుడి చేతికి గాయమైంది వెంటనే పిస్తోల్ ఎడమ చేతికి మారింది అక్కడ మోహరించి ఉన్న పోలీసు బలగాలు గుళ్ల వర్షం కురిపిస్తుండగా ఆజాద్ తన రివాల్వర్తో శత్రువులను చెండాడుతూ పోరాటం సాగిస్తున్నాడు ఈ పోరాటంలో చివరకు ఆజాద్ దగ్గర ఉన్న రివాల్వర్లో ఒక గుండు మాత్రమే మిగిలింది అప్పుడు ఆజాద్ నా చావు నా చేతుల్లోనే ఉంది శత్రువుల చేతుల్లో చావను అంటూ తాను చిన్ననాడు చేసిన శపథం నిజం చేస్తూ పిస్తోలు తన కణతకు గురిపెట్టి పేల్చుకున్నాడు ఆజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రకే వన్నే తెచ్చిన ఘటన భారతీయ యువత ముందు నిలిచిన ఒక మహోజ్వల ఉదాహరణ